చరిత్రల గురించి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే మీరు జైల్లో పదహారు నెలలు ఉన్నప్పుడు మీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తి కేవలం మీడియాకో టీవీకో కాకుండా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మీ సొంత సోదరైనటువంటి వైఎస్ శర్మిల ఆ వ్యక్తి మీరు లేని లోటు మీ తండ్రి లేని లోటుని మీ తండ్రి గారి హావభావాలన్నీ కూడా పుచ్చుకుని ప్రజాక్షేత్రంలో నా అన్నకి ఈరోజు ఈ రకమైనటువంటి ఒంటరితనాన్ని తీసుకొచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళకి సంబంధించినటువంటి దాష్టికాలు ఇవి అని ఊరూరా తిరిగినటువంటి వ్యక్తి మరి పక్కవాడిని సీఎం చేయడం కోసం పార్టీ పెట్టేయడం లేదు పవన్ కళ్యాణ్ పెట్టే దాంతో అమాయకుడో కాదో కాలం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది అయితే ఆయన పార్టీ సుస్థిరత కోసం ఆయన పార్టీలో గంపెడి ఎమ్మెల్యేలను ఆయన సాధించుకోవడం కోసం ఎవరిని విమర్శలు చేసినా అసెంబ్లీ వరకు ఆయన ప్రయాణం కొనసాగి అటు దిశగా ప్రజలకు ఉన్నటువంటి కమిట్మెంట్ని చూపించి వెళ్లాలనేటువంటి ఆలోచన గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు కానీ మన సొంత సోదరి మన కోసం నిలబడ్డటువంటి మహిళ మన కన్న తల్లి మన కోసం ఉపవాస దీక్షలతో పాటు ఆమెను అన్ని రకాలుగా కూడా మీకోసం కష్టపడ్డటువంటి వ్యక్తి కేంద్రంలో ఉన్నటువంటి నాడు పెద్దలందరినీ కూడా ఒప్పించుకుని కొడుకుని బేలు మీద తీసుకోవాలని చెప్పి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు వాళ్ళ స్థానం ఎక్కడుందంటారు పక్క పార్టీ పక్క పార్టీ సీఎం పక్కన పెడదాం మన సొంత పార్టీ మన సొంత పార్టీ కోసం కష్టపడ్డటువంటి ప్రధాన కార్యకర్తలు అనుకుందాం వాళ్ళ స్థాయి ఎక్కడుందంటారు వాళ్ళ జరిగిన మేలు ఎక్కడుందంటారు చెల్లెలు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఇవాళ చెల్లి ఆంధ్ర అధ్యక్షుల కింద వస్తుంది పరిస్థితులు ఎందుకు లేవనెత్తినాయి అంటారు ఏబిఎం రాధాకృష్ణ సాక్షిగా అన్నగారితో గొడవలు ఉన్నాయంటే లేదని చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు కుటుంబ వ్యవహారాలు మనం మాట్లాడట్లా రాజకీయాలతో సంబంధమైన మహిళల గురించి మాట్లాడట్లా మీ రాజకీయ ప్రస్థానంలో వెన్నుముకై నిలిచినటువంటి చెల్లికి ద్రోహం చేసినటువంటి అన్న దేశ రాజకీయాల్లో ఉంటాడంటారా అంతర్గతంగా ఏదైనా కావచ్చు అమ్మాయి కొంత అమైకంగా అయితే ఉండొచ్చు లేకపోతే మీ కష్టాన్ని అమ్మాయి తోలునాడు ఉండొచ్చు మీ ఇద్దరికి మధ్య ఏం జరిగిందో మాకు తెలీదు కానీ అన్నగా రాష్ట్ర పెద్దగా అరే ఇవన్నీ దాటిన పర్సనల్ ఎమోషన్స్ దాటి ఆ పిల్ల పార్టీకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కోసం నేను ఎంతో కొంత చేయాలని అనిపించిన అన్న కూడా దేశ రాజకీయాల్లో మీరే ఉంటారు కదా